Hi guys, welcome back to Telugu Programmer channel. ఈరోజు SQL step by step series లో like operator and wildcards గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గైస్, ఎవరైనా .NET ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవాలంటే, తక్కువ టైంలో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే, ఒక 2+3+ రియల్ టైం వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, సో teluguprogrammer.tips@gmail.com మీరు ఈమెయిల్ చేయండి. మీ మొబైల్ నెంబర్ మేమే కాల్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్ కోర్స్లో నేర్చుకున్నాం. చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఎగ్జాంపుల్స్ వరకు మీకు రియల్ టైం వర్క్ నేర్చుకుంటారు. తక్కువ టైంలో చాలా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీ మొబైల్ నెంబర్ teluguprogrammer.tips@gmail.comకు ఈమెయిల్ చేయండి. సో గైస్, లెట్స్ స్టార్ట్ today's class. Okay, so like operator and wildcards. So enduku use chestamante, like operator is used in a where class to search for a specified pattern. Search cheyadaniki oka column loni value ni search cheyadaniki oka specified pattern, specified for example edana employee name ఏదైనా స్టార్ట్ అయ్యి ఏ లెటర్తో స్టార్ట్ అయ్యి ఎంప్లాయీ నేమ్స్ కావాలి, అది ఒక స్పెసిఫైడ్ ప్యాటర్న్. సో అలాంటి ప్యాటర్న్ని సెర్చ్ చేయడానికి లైక్ ఆపరేటర్ యూస్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈ మీనింగ్ క్లియర్గా అర్థమైపోద్ది. సో 2 wild cards ఆఫన్ మాటిమాటికి, ఐ మీన్ రెగ్యులర్గా మనము 2 wild cards యూస్ చేస్తాం ఈ లైక్ ఆపరేటర్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. పర్సెంటేజ్ అండర్స్కోర్ అనేది. సో అది ఎట్లా అనేది ఒక ఎగ్జాంపుల్ చూసి మనం డిస్కస్ చేద్దాము. సో గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సిటీ కాలంలో ఏదైనా సిటీ స్టార్టింగ్ విత్ నేమ్ ఎంతో, వేర్ సిటీ ఈక్వల్స్ టు ఎంతో స్టార్ట్ అయ్యే సిటీస్ అన్నీ నాకు కావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తాను, ఎన్ ఇక్కడ పర్సంటేజ్ యూజ్ చేసినాను. ఈ పర్సంటేజ్ ఏంటంటే ఎన్ తర్వాత ఏ లెటర్ ఉన్నా పట్టించుకో, ఒక లెటర్ ఉన్నా రిటర్న్ చేస్తుంది. వర్డ్ అది ఎంత పెద్దది అనేది, ఒక 2 characters అయినా రీడ్ చేస్తుంది, 3 characters ఉన్నదైనా, 4 అయినా, 5, 10 ఉన్నా కానీ ఎన్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా పర్సంటేజ్ యూజ్ చేస్తే ఆ ఎన్తో స్టార్ట్ అయ్యే రిజల్ట్ అంతా మనకు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్స్ టు బదులు మనము లైక్ ఆపరేటర్ కాబట్టి లైక్ యూజ్ చేస్తామండి. వేర్ సిటీ లైక్ ఎన్తో స్టార్ట్ అయ్యే సిటీస్ అన్నీ కావాలి. అట్లాంటప్పుడు ఈ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి, ఓన్లీ సిటీ స్టార్ట్ విత్ ఎన్తో, న్యూయార్క్ మాత్రమే ఉంది ప్రజెంట్ మన టేబుల్లో ఎంతో స్టార్ట్ అయ్యేది. సో అట్లా రిజల్ట్ యూస్ చేస్తుందండి బై యూజింగ్ వైల్డ్ కార్డ్స్ అండ్ లైక్ ఆపరేటర్ అనమాట. సో ఇట్లాంటి స్పెసిఫైడ్ ప్యాటర్న్, దట్స్ వాట్ వీ డిస్కస్. ద లైక్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ వేర్ క్లాస్ టు సర్చ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ ప్యాటర్న్. ఇట్లా ఏదైనా ఇట్లా స్పెసిఫైడ్, దీని ఒక ప్యాటర్న్ అంటాం. ఇట్లా స్పెసిఫై చేసిన ప్యాటర్న్ని రిజల్ట్స్ సెర్చ్ చేయాలనుకుంటే యూజింగ్ లైక్ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాము. అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్లా ఇదే లెటర్ Control X, నేను ఇక్కడ చూడండి, ఈవెన్ నాకు ఏదైనా సిటీ ఎంతో ఎండ్ అయ్యే సిటీస్ అన్ని కావాలి. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తాను, ముందర పర్సంటేజ్ పెట్టిన, ముందర ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా పట్టించుకోదు. చూడండి ఇక్కడ రిజల్ట్ లాస్ట్లో ఎన్ అయ్యేది లండన్. మన ఎంప్లాయీ టేబుల్లో 2 records ఉన్నాయి. సో ఆ 2 records మనకు వచ్చేసాయి అనమాట. సో ఇట్లా. అండ్ ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి, ముందర ఏదన్నా ఉన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో అబ్జర్వ్ చేస్తే డేటా, ఇక్కడ ఈమెయిల్ కాలంలో చూడండి @us.com ఉన్నాయి, @uk.com ఉన్నాయి, @canada.com ఉన్నాయి, @india.com, @france.com, మెనీ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి డొమైన్ విత్ డిఫరెంట్ డొమైన్ నేమ్స్తో. సో నాకు ఇక్కడ ఓన్లీ @us.com మాత్రమే రావాలి. సో us.comతో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నాయి వాళ్ళ డేటానే నాకు కావాలి. సో పర్సంటేజ్ @us.com వేర్ సారీ సిటీ లైక్, మనం ఇక్కడ ఎందుకే రిజల్ట్స్ ఏం రాలేదంటే మనం సెర్చ్ చేయాల్సింది ఈమెయిల్ కాలంలో కదా. సిటీ కాలంలో @us.com లేవు. సో మనం సెర్చ్ చేయాల్సిన ప్యాటర్న్ ఈమెయిల్, అందుకే ఏ రిజల్ట్ రాలేదు. ఇప్పుడు చూడండి రిజల్ట్స్ వస్తాయి, us.comతో ఉన్న రిజల్ట్స్ సెట్ అని చూడండి. ఓన్లీ us.comతో ఉన్న us.com డొమైన్తో ఉన్న ఎంప్లాయీ డేటా మాత్రమే మనకు వచ్చింది. సో అట్లా ఈ లైక్ ఆపరేటర్స్ ఇట్లా యూస్ చేసి సర్చ్ ఫంక్షనాలిటీస్, ఎక్కువగా సర్చ్ ఫంక్షనాలిటీస్లో యూస్ చేస్తాం ఈ లైక్ ఆపరేటర్. సో ఈ విధంగా స్పెసిఫైడ్ ప్యాటర్న్ యూస్ చేసి సర్చ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకా చూడే, ఏ వైల్డ్ కార్డ్ ఈజ్ యూస్ టు సబ్స్టిట్యూట్ 1 or more characters in a string, రైట్, దట్స్ వాట్. సో ఈ వైల్డ్ కార్డ్ చూడండి. ఇంతకుముందు యూఎస్ ముందర ఇక్కడ 1 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి, 3, 4 ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా పట్టించుకోదన్నమాట. సో పర్సెంటేజ్ అనేది ఒకటిన్నర రీడ్ చేస్తుంది, ముందర 4, 5 ఎన్ని క్యారెక్టర్స్ అయినా పర్సెంటేజ్ యూజ్ చేస్తే పట్టించుకోదు. అండ్ సెకండ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ ఇవన్నీ వైల్డ్ కార్డ్స్ అండి. ఇక్కడ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ 4 మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో వైల్డ్ కార్డ్స్ ఆర్ యూస్డ్ విత్ లైక్ ఆపరేటర్ తెలుసు. అండ్ పర్సెంటేజ్ రిప్రజెంట్స్ 0 or more క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేసాం. ఇది చూడండి, అండర్ స్కోర్ రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్ నేమ్, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్ నేమ్ ఉంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లెటర్ ఓ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఉంది కదా, సెకండ్ లెటర్ ఓ ఉన్న రిజల్ట్ మాత్రమే రావాలి. సో లైక్ ఆపరేటర్ యూజ్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్ ఇగ్నోర్ చేయడానికి అండర్ స్కోర్ యూజ్ చేస్తా. అది ఏ క్యారెక్టర్ అయినా కానీ ఫస్ట్ క్యారెక్టర్ పట్టించుకోదు. సెకండ్ లెటర్ ఓ ఉండి తర్వాత ఇంకా ఏ క్యారెక్టర్ ఉన్నా మనం పట్టించుకోవద్దు అంటే మనం పర్సెంటేజ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైతే సెకండ్ లెటర్ ఓ ఉన్న ఎంప్ నేమ్ కాలంలో సెకండ్ లెటర్ ఓ ఉన్న నేమ్స్ మాత్రమే రిజల్ట్ వస్తాయి. చూడండి చూడండి ఇక్కడ వచ్చిన రిజల్ట్ సెట్లో ప్రతి జాన్ వచ్చింది, ఫస్ట్ లెటర్ జే అయినా పర్లేదు, ఎస్ అయినా పర్లేదు, డబ్ల్యూ అయినా పర్లేదు, ఏదున్నా సెకండ్ లెటర్ మాత్రం ఓ ఉన్నట్టువే రీడ్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ది అండర్ స్కోర్ యూజ్ చేస్తే ఒక క్యారెక్టర్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, అది ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు. సో ఒక క్యారెక్టర్ని అవాయిడ్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఈ అండర్ స్కోర్ యూజ్ చేస్తామండి. సో అది. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇంకొక అండర్ స్కోర్ యూజ్ చేస్తా 2 క్యారెక్టర్స్ ఏదైనా ఇగ్నోర్ చేసి. థర్డ్ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పి అనేది యూజ్ చేసిన. సో ఇప్పుడు చూడండి 2 క్యారెక్టర్స్ ఇగ్నోర్ చేసి థర్డ్ క్యారెక్టర్ పి ఉండే రిజల్ట్ సెట్ అంతా వస్తుంది. సో మన ఎంప్లాయీ టేబుల్లో ఓన్లీ ఒక నేమే ఉంది, థర్డ్ క్యారెక్టర్ పితో స్టార్ట్ అయ్యేది. సో ఇట్లా అండర్ స్కోర్ అనేది ఒక క్యారెక్టర్ ఇగ్నోర్ చేయడానికి యూజ్ చేస్తామండి. సో అది అండర్ స్కోర్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ వైల్డ్ క్యారెక్టర్స్లో ఇంకా 2 ఉన్నాయి. రిప్రజెంట్స్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. ఇదేంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్ నేమ్, ఓకే ఎంప్ నేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ నేమ్లో నేను ఈ ప్యాటర్న్ ఇస్తాను. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసిన అంటే నాకు ఎంప్లాయీ టేబుల్లో ఎంప్ నేమ్స్ నాకు జేతో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి, ఓకే ఎంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి, ఎస్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జేతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ కావాలి, ఎంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు నాకు కావాలి, ఓకే సేమ్ టైం ఆర్ అనుకుందాం, ఓకే సో ఆర్తో స్టార్ట్ అయ్యే క్యారెక్టర్స్. సో తర్వాత పర్సంటేజ్ యూజ్ చేయండి బ్రాకెట్స్ తర్వాత. సో ఇప్పుడు ఇట్లా మెన్షన్ చేస్తే ఈ ప్యాటర్న్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే రిజల్ట్స్ నేమ్స్ అన్నీ, ఈ క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ మనకి రిటర్న్ చేస్తాయి ఎంప్లాయీ టేబుల్లో. చూడండి జాన్ వచ్చింది, సో జే చంగాటి, ఎం మేరీ వచ్చింది, అండ్ ఆర్ రాంబాబు. సో ఈ క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యే ఎన్ని రిజల్ట్స్ ఉన్నా అవన్నీ వస్తాయన్నమాట. అది సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇలాంటి ప్యాటర్న్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ యూజ్ చేస్తే 2 క్యారెక్టర్సే వస్తాయి. ఇట్లా ఎన్ని కావాలంటే అట్లా ఎన్ని క్యారెక్టర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు, ఆ రిజల్ట్ సెట్ అన్నీ వస్తాయి. చూడండి ఓన్లీ జేఎంతో స్టార్ట్ అయ్యేట్టు వచ్చినాయి. అట్లే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంకొకటి లాస్ట్ ఇక్కడ ఉంది కదా, లాస్ట్ ఈ సింబల్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రిజల్టే నాకు జేతో ఎంతో కాకుండా వేరే అదర్ రిజల్ట్ సెట్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే నాట్ అనే దానికి ఇక్కడ ఇట్లా మెన్షన్ చేస్తాం. వేర్ ఈ బ్రాకెట్స్లో నాట్ జేతో ఎంతో స్టార్ట్ చేయకోకుండా వేరే లెటర్స్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ కావాలన్నప్పుడు చూడండి ఎస్ స్మిత్ రాంబాబు నికోలాస్ సోఫియా. చూడండి జేతో ఎంతో స్టార్ట్ అయ్యే నేమ్ లేదు. సో మిగతా రిజల్ట్ సెట్ అంతా వచ్చిందండి. సో ఇట్లా ఇవన్నీ వైల్డ్ కార్డ్స్ అనమాట. ఇది వైల్డ్ కార్డ్, ఇది వైల్డ్ కార్డ్, సో పర్సెంటేజ్ వైల్డ్ కార్డ్, ఈ అండర్ స్కోర్ వైల్డ్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేసి లైక్ ఆపరేటర్తో ఇట్లా సెర్చ్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేస్తామండి. సో అది లైక్ ఆపరేటర్ గురించి అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. అండ్ గైస్ ఈజీగా ప్రజెంటేషన్ ఈజీగా ఉన్నాయి కాబట్టి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే మర్చిపోవద్దండి ఒకటి, సో ఎవరైనా .NETలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో తక్కువ టైంలో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, రియల్ టైం వర్క్ ఒక 2+3+ ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసేలా మీరు తయారవ్వాలనుకుంటే తక్కువ టైంలో ఈజీ ప్రజెంటేషన్తో ఈజీ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ కోర్సులో జాయిన్ అవ్వండి. teluguprogrammer.tips@gmail.com కి మీ మొబైల్ నెంబర్ని ఈమెయిల్ చేయండి. సో మేమే కాల్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.